నమస్తే, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీయ రుచుల చిరునామా. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతాం, లేకపోతే ఒక పూట పస్తులుంటాం, అంతేగాని అప్పు చేసి పప్పు కూడి తినం అని ఇలా ఎవరైనా అన్నారా? మీతో విన్నారా? మీరు అండమేంటి విండమేటి, మేమే చాలాసార్లు ఈ మాటలు చాలా మందితో చెప్పాం అని అనుకుంటున్నారా? అవునండి, ప్రతి మనిషి లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఇలా ఫీల్ అవుతూ ఉంటారు, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతాం, అప్పు తెచ్చుకోం అని. అది చాలా మంచి అలవాటు. అప్పు అంటే అదొక పెద్ద భారం కదండి. కానీ మన దేశంలో ఉండే చాలా రాష్ట్రాలు బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకుంటాయి, అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకుంటాయి, లేదా కేంద్రం ఇచ్చే నిధులతోటి సరిపెట్టుకుంటారు. కానీ కేంద్రం ఇచ్చే నిధులు సరిపోక మళ్ళీ మనం అప్పులు తెచ్చుకుంటూ ఉంటాం. ఇంతే కదా ప్రతి రాష్ట్రంలోనే జరుగుతుంది. కానీ ఒక రాష్ట్రం ఉంది, వాళ్ళు ఎప్పుడూ అప్పు తెచ్చుకోరు, కేంద్రం నుంచి వచ్చిన నిధులతో సరిపెట్టుకుంటారు, లేదా వాళ్ల స్టేట్లో వచ్చే రెవెన్యూతోనే వాళ్ల ఖర్చుల్ని సర్దుకుంటారు. ఆ స్టేట్లో ఈరోజు మన టేస్ట్ ఆఫ్ ఇండియా ల్యాండ్ అయింది. ఆ స్టేట్ ఏంటో చెప్పనా? త్రిపురా. నార్త్ ఈస్ట్ స్టేట్లోని, అంటే 7 స్టేట్స్ ఉంటాయండి, వాటిని 7 సిస్టర్స్ అని కూడా అంటారు. అందులో ఒక స్టేట్ త్రిపురా. త్రిపురా, మేఘాలయ, నాగాల్యాండ్, మిజోరం, అస్సాం ఇవన్నీ ఒకే ఏరియాలో ఉంటాయి. అక్కడ ప్రజలందరూ కొంచెం దగ్గరగా ఉండే కల్చర్ని ఫాలో అవుతారు, అలాగే ఫుడ్ని కూడా కొంచెం దగ్గరగా ఉంటాయి. కానీ రెసిపీస్ ఎవరి క్విజిన్ వాళ్ళదే అనుకోండి. సో ఈ వారం అంతా మీకు నేను త్రిపురా రెసిపీస్ని పరిచయం చేయబోతున్నాను, అలాగే అక్కడి విశేషాలు కూడా మీకు తెలియచేయబోతున్నాను. మరి ఎందుకు ఆలస్యం, ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. మరి ఫస్ట్ రెసిపీ ఏంటో చెప్పనా? బొగేర్ కిచరి, అంటే అక్కడ చాలా ఫేమస్ డిష్. మరి అది ఎలా తయారవుతుందో ఇప్పుడు చూడండి. బొగేర్ కిచరి త్రిపురాకి ఇదొక స్పెషల్ డిష్ అండ్ చాలా ఇంపార్టెంట్ రెసిపీ. కిచరి అన్ని స్టేట్స్లో ఉంటుంది కదా, కానీ ఎవరి కిచరి వాళ్ళదే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. సో మరి వీళ్ళ కిచరిలో ఏం వేసుకుంటున్నారు, ఎలా తయారు చేసుకుంటున్నారు చూపిస్తున్నాను. ముందు మనం కాస్త పెసరపప్పుని ఇలా వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. కావాలంటే రైస్ని నానబెట్టచ్చు, కానీ అవసరం లేదు, రైస్ని డైరెక్ట్గా మనం కుక్ చేసుకోవచ్చు. నానబెట్టేస్తే అది బాగా సాఫ్ట్ అయిపోతుంది. కుక్కర్ పెట్టేసుకోం డైరెక్ట్గా. కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. దీంట్లో మనం ఘీ అండ్ ఆయిల్ రెండు యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం ఘీ. ఘీ కాస్త హీట్ అవ్వాలి. సో ఇందులో మనకు కావాల్సిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు, కానీ వాళ్ళ కిచరిలో మాత్రం వాళ్ళు కాలీఫ్లవర్ వేసుకుంటారు, గ్రీన్ పీస్ వేసుకుంటారు, పొటాటోస్ వేసుకుంటారు. సో నేను కూడా అవే తీసుకున్నాను. మీకు క్యారెట్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే బీట్రూట్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే నో ప్రాబ్లం, యాడ్ చేసుకోవచ్చు. ఓకే, వన్ మోర్ థింగ్, ఈ వీక్ అంతా మనం త్రిపురా రెసిపీస్ని చూడబోతున్నాం కదా. సో నేను ఈరోజు త్రిపురా గెటప్లో వచ్చాను. అంటే త్రిపురాలోని మాక్సిమం మనకి ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి, అది కూడా హిల్లీ రీజియన్ అనమాట, అంటే కొండలు ఉంటాయి. సో కొండల్లోని వాళ్ళ గెటప్ ఇలానే ఉంటుంది. వాళ్ళు తయారు చేసిన, అంటే వాళ్ళు నేసిన బట్టలే వాళ్ళు కట్టుకుంటారు, ఎక్కడి నుంచి కొని తెచ్చుకోరు అనమాట. అండ్ వాళ్ళకి సారీస్ అని, వెస్ట్రన్ వేర్ అని అలాంటివి ఏమి ఉండవు. సో వాళ్ళు 2 పీసెస్ లైక్ ఇది ఇలా పైన కట్టుకుంటారు, అండ్ కిందను కూడా ఒక ధోతి లాంటిది కట్టుకుంటారు. చూసారా ఎలా ఉందో? ఇది వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్. అంతేకాదు, ఎప్పుడు స్టీల్ ఆర్నమెంట్సే వేసుకుంటారంట. ఎందుకయి ఉంటారంటారు? ఎనీవేస్, తెలుసుకుందాం ముందు. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. నెయ్యి వేడెక్కింది, ఇప్పుడు కాస్త ఆవాలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత కొబ్బరి ముక్కలు. పచ్చిమిర్చి వేసాం కదా, చప్పట్లాడుతుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సో కొండల్లో అంతా ఇదే టైప్ ఆఫ్ అటైర్ని ఫాలో అవుతారు, కానీ దానికి అగర్తల క్యాపిటల్. త్రిపురాకి క్యాపిటల్ ప్లేస్ అగర్తల.
అక్కడ మాత్రం మన సౌత్ ఇండియన్ స్టైల్లోని శారీస్ కట్టుకుంటారు. ఎందుకంటే అక్కడ కొంచెం మోడర్న్గా ఉంటుంది, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. మిగిలిన పార్ట్ అంతా ఆల్మోస్ట్ లైక్ 70-80% ఏంటంటే ట్రైబ్స్ ఉంటారు. ట్రైబ్స్ ఎప్పుడు బ్యాంబూ అలాగే క్రాఫ్ట్ ఐటమ్స్ని ఎక్కువగా తయారు చేస్తారంట. ఓకే, మరి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాం కదా, ఆ తర్వాత కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఆ తర్వాత బంగాళదుంపలు. ఇవన్నీ ఆయిల్ అండ్ ఘీలోని కాస్త ఫ్రై చేసుకుంటే ఆ పచ్చి ఫ్లేవర్ పోతుంది కాబట్టి ముందు వేసుకోవాలి గ్రీన్ టీ. ఆ తర్వాత కొంచెం గరం మసాలా. జీరా పౌడర్, పించ్ ఆఫ్ షుగర్, కొంచెం షుగర్, సాల్ట్. మన ఇంట్లో రైస్ వేసుకుంటున్నాం, అలాగే పెసరపప్పు కూడా వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది. ఓకే, మరి నానబెట్టి పెట్టుకున్న ఈ పెసరపప్పును కూడా వేసేస్తాం. ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. సో వన్ కప్ రైస్ తీసుకుంటున్నాను, దానికి సరిపడే నీళ్ళు వేసుకుంటాను. కానీ ఇది కిచడీ కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే బెటర్. చూసారా కిచడీలు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా అయిపోయింది కదా. అన్నీ వేసామా, మూత పెట్టామా, విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఒక 3 విజిల్స్ వచ్చాయనుకోండి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో మరి విజిల్ కోసం వెయిట్ చేద్దాం, స్టీమ్ పోయింది, ఓపెన్ చేసేద్దాం. రెడీ అయిపోయింది. సో మరి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా. యాక్చువల్లీ కుకింగ్ అయిపోగానే గార్నిష్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది, కానీ అసలు దీనికి గార్నిష్ చేయాల్సిన అవసరం లేదు. చూసారా ఇందులోనే ఎన్ని కలర్స్ ఉన్నాయో, కాలీఫ్లవర్ ఉంది, గ్రీన్ పీస్ ఉంది, కొంచెం యెల్లో యెల్లోగా గ్రీన్ గ్రీన్గా ఉంది కదా. సో దీన్ని గార్నిష్ చేసి డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా ఇలాగే ఉంచేద్దాం. త్రిపుర స్పెషల్ డిష్ అండి, బొగేర్ కిచరి రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బొగేర్ కిచరికి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, నూనె
తగినంత కొబ్బరి ముక్కలు పావు కప్పు, బంగాళదుంప ముక్కలు అరకప్పు, గోబీ అరకప్పు, పచ్చి బఠానీలు అరకప్పు, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, చక్కెర 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్. బోగేర్ కిచిడి తయారు చేసుకునే విధానం. ముందుగా కుక్కర్లో నూనె నెయ్యి వేసుకుని ఆవాలు, పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, అల్లం ముక్కలు వేసి బాగా వేయించుకొని ఆ తర్వాత బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవర్, గ్రీన్ పీస్, గరం మసాలా, జీలకర్ర ముడి, పంచదార, ఉప్పు వేసి బాగా కలుపుకొని నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, బియ్యం వేసి సరిపడే నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బోగేర్ కిచిడి రెడీ. బగేర్ కిచిడీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. చాలా సింపుల్, చాలా ఫాస్ట్, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ప్రతి స్టేట్కి కిచిడీలు ఉంటాయి కదా మౌనిక, పెద్ద డిఫరెన్స్ ఏముంది అని అనుకుంటారేమో. కొంచెం అయితే డిఫరెన్స్లు ఉన్నాయి. కొంతమంది మసాలా వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, కొంతమంది స్పైసెస్ యాడ్ చేస్తారు, కొంతమంది యాడ్ చేయరు. ఇందులో స్పెషల్ ఏంటంటే మనం ఒక్క స్పైస్ కూడా యాడ్ చేయలేదు అసలు. సో డెఫినెట్లీ స్పెషల్, దీని ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది, దీని టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాం. ముందు పెట్టుకుని ఎందుకు అని చెప్పడం, టేస్ట్ చేసి చెప్తే పోలే. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే చాలామంది కిచిడీ కందిపప్పుతో చేసుకుంటారు, మనం ఇందులో పెసరపప్పు యూజ్ చేసాం. నో మసాలా, ఫ్లాట్ టేస్ట్, నో మసాలా అట్ ఆల్, కొంచెం స్పైస్, వెజిటేబుల్స్ కలిపి ఫ్లేవర్ తెలుస్తుంది. సో ఈజీ టు కుక్ అండ్ హెల్దీ కదా, చాలా హెల్దీ రెసిపీ. హెల్దీ ఫుడ్ తిందాం 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 అనుకుంటాం కానీ అన్హెల్దీ ఫుడే తింటూ ఉంటారు ప్రతిరోజు మ్యాక్సిమం కదా. సో ఇలాంటివి చూపించినప్పుడు జాగ్రత్తగా నోట్ చేసుకొని ఈ రెసిపీస్ని ట్రై చేయాలి. ఓకే, అయితే దీంతో కాంబినేషన్లో ఒక రెసిపీ చేసుకుంటారు వాళ్ళు. కాంబినేషన్ అనే కాదు, మామూలుగా కూడా తయారు చేసుకుంటారు. మరి ఆ రెసిపీ పేరు ఏంటంటే పాంచ్ పొడోన్ తర్కారీ అన్నమాట. పాంచ్ పొడోన్ అంటే మీకు ఆల్రెడీ ఇదివరకు చెప్పాను కదా, మళ్ళీ రెసిపీలో ఇంకొకసారి గుర్తు చేస్తాను. తర్కారీ అంటే కర్రీ అని అర్థం. ఇప్పుడు త్రిపుర ఎక్కడుంది? నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండేవాళ్ళు ఎవరంటే అస్సామీస్, బెంగాలీస్ వీళ్ళందరూ అనమాట. కానీ త్రిపురలోని బెంగాలీ లాంగ్వేజ్ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుందంట. అంటే త్రిపుర వాళ్ళు కూడా బెంగాలీ లాంగ్వేజ్ని మాట్లాడతారు, బెంగాలీ కల్చర్ని పాటిస్తూ ఉంటారన్నమాట మ్యాక్సిమం. సో కొన్ని రెసిపీస్ కూడా బెంగాల్కి సంబంధించిన రెసిపీస్ ఉంటాయి. సో ఇప్పుడు పాంచ్ పొడోన్ తర్కారీ చూస్తూ మిగిలిన కబ్బులు చెప్పుకుందాం. ఓకే, పాంచ్ పొడోన్ తర్కారీ దానికోసం ఏం చేయాలంటే పాంచ్ పొరోన్ అంటే ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. 5 టైప్ ఆఫ్ స్పైసెస్ ఏంటంటే ఆవాలు, జీలకర్ర, సోంఫ్, మెంతులు, నల్ల జీలకర్ర. వీటిని రోస్ట్ చేసి పౌడర్ చేసుకుంటే మీకు పాంచ్ పొరోన్ మసాలా వస్తుంది. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఈ మసాలా ఈ రెసిపీలో చాలా చాలా ఇంపార్టెంట్. పేర్లోనే ఉంది కదా పాంచ్ పొరోన్ తర్కారీ అని. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, త్రిపుర లాంగ్వేజ్ గురించి చెప్తాను కదా, అక్కడ ఎక్కువగా బెంగాలీస్ కూడా యాడ్ అయి ఉంటారు. మన అంటే ఎప్పటి నుంచి వెళ్ళి సెటిల్ అయిపోయిన బెంగాలీస్ ఉంటారు అండ్ బెంగాలీ లాంగ్వేజ్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఈ లాంగ్వేజ్ కాకుండా అక్కడ ఉండే ఒరిజినల్ ట్రైబ్స్ అంటే త్రిపుర నేటివ్స్ అనమాట, వాళ్ళు కోక్ బురోక్ అనే లాంగ్వేజ్ మాట్లాడతారు. వాళ్ళకంట లిపి ఉండదంటండి, అంటే రాసేది ఉండదంట, ఓన్లీ లాంగ్వేజ్ మాట్లాడేదే ఉంటుందంట. రాయాలి అంటే వాళ్ళు బెంగాలీలో రాస్తారంట. సో అక్కడ ఉండే ట్రైబ్స్ అందరూ కూడా ఎయిదర్ కోక్ బురోక్ మాట్లాడతారు, కొంచెం ఎడ్యుకేటెడ్ అలాగే సివిలైజ్డ్ పీపుల్ అందరూ ఎక్కువగా బెంగాలీ మాట్లాడుతూ ఉంటారు. ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, చ
చాలా ప్రదేశాల్లోని కరెంట్ లేక చాలా బాధపడుతూ ఉంటాం కదా. కరెంటు కోత కంపల్సరీగా ఉంటుంది. కొన్ని కొన్ని ఊళ్ళలో అయితే కరెంటే లేక బాధపడుతూ ఉంటారు. కానీ త్రిపుర కూడా ఒకప్పుడంట కరెంట్ లేక బాధపడుతూ ఈ రాష్ట్రాన్ని ఆ రాష్ట్రాన్ని బాగా అడిగేవారంట, మాకు కొంచెం కరెంట్ సప్లై పవర్ సప్లై ఇవ్వండి ఇవ్వండి అని. కానీ ఆ టైం దాటిపోయింది. ఇప్పుడు వీళ్ళే పవర్ని ప్రొడ్యూస్ చేసి ఇంకొక 4-5 స్టేట్స్కి వీళ్ళు సప్లై చేయగలిగే స్టేజ్కి వెళ్ళిపోయారంట. ఎంత అడ్వాన్స్ కదా. మళ్ళీ అక్కడ ఉన్నవన్నీ రాళ్ళు గుట్టలేనండి, అంటే హిల్లీ రీజియన్ కదా. సో మరి ఎలా పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు నాకు తెలియదు ఈ విషయం గురించి. ఓకే, ఎండుమిరపకాయల తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఈ రెసిపీని మీరు ఎంత ఇంట్రెస్ట్తో చూస్తున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా ఇంట్రెస్ట్తో చూస్తున్నాను. ఎందుకంటే గుమ్మడికాయతో చేసుకునే రెసిపీస్ చాలా కొద్దిపాటు ఉంటాయి. చాలామంది అయితే అసలు గుమ్మడికాయ తినే తినరు, కానీ గుమ్మడికాయ కూడా హెల్త్కి చాలా మంచిది, తినాలి. సో వాటితో ఏ రెసిపీ ఆలోచించండి. 4,000 చెప్పని చూస్తాను, గుర్తురావట్లే కదా. ఇదొకటి ఉంది, గుమ్మడికాయ కాస్త ఫ్రై అయ్యాక బంగాళదుంపలు వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే వంకాయల్ని స్లిట్ చేసుకొని పెట్టుకోవాలి. సైడ్ స్లిట్ చేసుకొని ఆ తర్వాత ఇవి కాస్త ఫ్రై అయ్యాయి కదా, ఇందులో ఈ వంకాయల్ని వేసేసుకుందాం. ఎవరికైనా మంచి స్కిన్ ఉండాలి, గ్లోయింగ్ గా కనిపించాలి అంటే డైట్ లోనంట వంకాయని ఎక్కువగా తినాలంట. బ్యూటీ టిప్ రాసుకోండి, మీకు చాలా అవసరం. సో వంకాయని డెఫినెట్గా మీ డైట్లో యాడ్ చేసుకోండి, అప్పుడు మీ స్కిన్ చాలా బాగుంటుంది. వంకాయకి స్కిన్కి ఏంటి సంబంధం అంటే నేను కూడా ఎక్కడో నేర్చుకున్నాను, చదువుకున్నానండి, ఆ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మరి వంకాయలు వేసుకున్నాం కదా, ఆ తర్వాత పాలు, పాలని ఇందులో వేసేసుకున్నాం. పాలు వేసుకున్నాక తొందరగా ఉడకాలి కాబట్టి కాస్త పసుపు వేసుకుంటాం, అలాగే కొంచెం సాల్ట్. ఈ పాలల్లోని ఈ వంకాయలు అలాగే గుమ్మడికాయ ముక్కలు బంగాళదుంపలు అన్నీ ఉడకాలి. సో ఇవన్నీ వేసి పాలు వేయన్న ఒకటి గుర్తొచ్చిందండి, మీ ఇంట్లో పాలు పొంగిపోతూ ఉంటాయా? ఎవరింట్లో పొంగిపో చెప్పండి. పెట్టేసి వెళ్ళి టీవీ ముందు కూర్చున్నా, ఇంకేదో ఫోన్లో మాట్లాడుకున్నా, పాలు డెఫినెట్గా పొంగిపోతాయి కదా. అలా అని అవి పొంగేదాకా మరిగేదాకా నిలబడి చూస్తూ ఉంటామా? లేదు. సో ఏం చేస్తారంటే, మీరు పాలు ఇందులో అయితే మరిగిస్తున్నారో అందులోని ఇలాంటి వుడెన్ స్పాచ్యులా కానీ స్పూన్ కానీ ఉంటే ఇలా పెట్టండి. అప్పుడు మనం ఎంతసేపు వదిలేసినా పాలు పొంగవంట. ఇదొక చిన్న చిట్కా, ట్రై చేయండి ఈసారి. ఇప్పుడు మూత పెట్టి వంకాయల్ని కాసేపు ఉడికించుకుందాం. ఓకే, దగ్గరికి అయిపోయింది. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటా. పాంచిపోతో మసాలా ఉంది కదా, అది ఇప్పుడు కొంచెం వేసుకుందాం అక్కడ, అలాగే కొంచెం కారం.
మనం ఎండిమిర్చి వేసుకున్నాం, పచ్చిమిర్చి వేసుకున్నాం. సో ఎక్కువ కారం వేసుకోవద్దు. చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. అంటే మైట్ బి ఆన్ గుమ్మడికాయ వేసుకోవడం వల్ల కావచ్చు, లేదంటే పాలల్లో ఉడికించడం, పాంచ్ పౌడర్ మసాలా, ఏంటా ఈ డిఫరెంట్ ఫ్లేవర్ అనుకున్నాను. దాని మహిమ ఇదంతా. ఓకే, ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్నాం. త్రిపుర స్పెషల్ పాంచ్ పొరోన్ తరకారీ రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పాంచ్ పొరోన్ తరకారీకి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు అరకప్పు, బంగాళదుంప ముక్కలు అరకప్పు, వంకాయలు 4, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 2, బిర్యానీ ఆకు 1, పాంచ్ పొరోన్ మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు, ఉప్పు తగినంత. పాంచ్ పొరోన్ తరకారీ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నూనె వేసుకుని బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, గుమ్మడికాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, వంకాయలు వేసి ఒకసారి వేయించుకుని పాలు వేసి పసుపు, ఉప్పు, కారం, పాంచ్ పొరోన్ మసాలా వేసి కాస్త ఉడికించుకున్నాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాంచ్ పొరోన్ తరకారీ రెడీ. పాంచ్ పొరోన్ తరకారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. పాలలో కుక్ అయితే ఎలా ఉంటుంది? బాగుంది, సాఫ్ట్గా ఉంది, కారం బాగా ఉంది. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మళ్ళీ కారం. అయితే తింటూ ఉంటే ఒక ఐడియా వచ్చిందండి, దీన్ని కాస్త నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. మీరు చేసుకున్నా మాత్రం డెఫినెట్గా నిమ్మకాయ మర్చిపోద్దు. నేనైతే ఇందులో నిమ్మకాయ లేదు కాబట్టి యాడ్ చేసుకోవట్లేదు, కానీ మీరు నిమ్మకాయ యాడ్ చేసుకుని తినండి, ఇంకా బాగుంటుంది. అండ్ వంకాయలు కూడా అందులో కుక్ అయ్యాయి కాబట్టి పాలల్లోని చాలా టేస్టీగా ఉంటుంది అనుకున్నాను. ఎస్పెషలీ పాంచ్ పొరోన్ మసాలా ఉంచండి, క్రెడిట్ అంతా దానికి, దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో మరి ఫస్ట్ డే త్రిపుర స్పెషల్ రెసిపీస్ రెండు చూపించాను కదా, రెండు కూడా సూపర్గా ఉన్నాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయినట్టుగా అయితే లాగాన్ టు www.youtube.com/etvabiruchi, www.facebook.com/etvabiruchi లో మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. రేపు మళ్ళీ కలుసుకుందాం త్రిపుర రెసిపీస్తో. బాయ్.